అందరికీ నమస్కారములు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు పదిహేనవ అయినటువంటి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క పోర్టుఫోలియో యాక్టివిటీని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అందరికన్నా ముందుగా మీ మొబైల్ని చేరడానికి దీనికి సంబంధించిన పోర్ట్ఫోలియో యాక్టివిటీ ఈ విధంగా ఉంది ట్రై డెవలపింగ్ ఏ బ్యాలెన్స్డ్ అండ్ డెవలప్మెంటలీ అప్రోప్రియేట్ డేట్ షెడ్యూల్స్ ఆన్ ఎనీ టాపిక్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇంటర్స్ట్రక్చర్స్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ ఎక్సెట్రా ఫోకసింగ్ ఆన్ చిల్డర్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఐడెంటిఫై ప్లే యాక్టివిటీస్ అండ్ ఐడియాస్ ఫర్ టీచింగ్ ఆర్ లెర్నింగ్ ఆఫ్ యువర్ చూజ్ టాపిక్ అండ్ ఆల్సో థింక్ ఆఫ్ సర్టెన్ వేస్ ఆఫ్ యూజింగ్ ఇన్ బిల్డ్ అసెస్మెంట్ టెక్నిక్స్ ఫర్ ద సెలెక్ట్ టాపిక్ అండ్ దెన్ రైట్ ద ఫాలోయింగ్ డీటైల్స్ సమర్థవంతమైన ప్రీ స్కూల్ మూడు నుంచి ఆరు సంవత్సరముల పిల్లలకు ఆట మరియు కృత్యాధార బోధన ద్వారా వారి సంపూర్ణ వికాసం కోసం బలమైన పునాది ఏర్పరుస్తుంది ఈ పోర్టుపోలియో యాక్టికి గ్రేట్ వన్ చిల్డ్రన్ కోసం యానిమల్స్ టాపిక్లో సబ్ టాపిక్ డొమెస్టిక్ యానిమల్స్ని తీసుకున్నాను విద్యార్థుల యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ని తెలుసుకోవడం కోసము ఒక పిక్చర్ని చూపిస్తూ వీటిని ఎప్పుడైనా మీ పరిసరాల్లో చూసారా చిత్రంలో ఏ ఏ జంతువులు ఉన్నాయి ఎక్కడ చూశారు మీ ఇంట్లో ఉన్న జంతువుల పేరు చెప్పండి అంటూ వారిని ప్రశ్నించడం జరిగింది ఫ్లాష్ కార్డ్స్ యానిమల్స్ టాయ్స్ అండ్ యానిమల్స్ పిక్చర్స్ క్రేయాన్స్ కలర్ పెన్సిల్స్ వీడియో క్లిప్పింగ్స్ వర్క్ షీట్స్ని లెర్నింగ్ మెటీరియల్గా నేను దీనికి యూజ్ చేశాను దీనికి సంబంధించిన కీ ఐడియాస్ ఈ విధంగా ఉన్నాయి విద్యార్థులు జంతువుల గురించి తెలుసుకుంటారు వారి ఇళ్లలో లేదా పరిసరాలలో ఉన్న యానిమల్స్ గురించి మాట్లాడతారు జంతువుల అరుపును విని దాని పేరు చెప్పగలుగుతారు వారికి ఇష్టమైన జంతువు గురించి చెబుతారు యానిమల్స్ పట్ల ఆదరణ చూపుతారు పిల్లలు వివిధ మార్గాల్లో నేర్చుకుంటారు అనుభవం ద్వారా పనులు చేయడం ప్రయోగాలు పఠనం చర్చ అడగడం వినడం ఆలోచించడం మరియు ప్రతిస్పందించడం ప్రసంగం కదలిక లేదా రచనలో వ్యక్తిగతంగా మరియు ఇతరులతో అభిప్రాయాలను పంచుకోవడం మొదలగునవి అవకాశాలు వారి అభివృద్ధికి చాలా అవసరము అని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్పడం జరిగింది దీనికి అనుగుణంగా నేను ఎంచుకున్న యాక్టివిటీస్ ఒక్కొక్కటి వివరంగా చూద్దాం యాక్టివిటీ వన్ కట్ అండ్ ప్లే విద్యార్థులకి కొన్ని యానిమల్స్ పిక్చర్స్ని ఇక్కడ చూపిన విధంగా ఇచ్చి బాగా పరిశీలింపజేశాను పటంలో చూపిన విధంగా ప్రతి పిక్చర్ని రెండుగా కట్ చేసి వారికి కలిపి ఇవ్వడం జరిగింది విద్యార్థులు వ్యక్తిగత కృత్యంగా వారు యానిమల్స్ని జత చేసి చూపుతారు దీని తర్వాత పిక్చర్ని నాలుగు భాగాలు చేస్తాము ఈ విధంగా గేమ్ని కంటిన్యూ చేస్తాము యాక్టివిటీ టూ సెలెక్ట్ ఆర్డ్ వన్ దీనిలో విద్యార్థులని ముందుగా గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూపుకి కొన్ని పిక్చర్స్ని ఇవ్వడం జరిగింది వారి పిక్చర్ని పరిశీలించి అందులో వేరుగా ఉన్న యానిమల్ని రౌండ్ చేస్తారు దీనివల్ల భేదాలను గుర్తించడం పరిశీలన శక్తి విద్యార్థులలో పెంపొందుతాయి జిగ్సా పజిల్ దీంట్లో ముందుగా మనం విద్యార్థులని రెండు గ్రూపులుగా చేస్తాము వాళ్ళని మీకు బాగా తెలిసిన జంతువుల పేర్లు ముందుగా చెప్పించి నేను ఒక జంతువుని ఆరు పీసెస్గా చేసి బోర్డు మీద ఉంచి నిమల్ని రీఅరేంజ్ చేయమని ఒక గ్రూప్ని అడిగాను ఏ గ్రూప్లోని విద్యార్థుల్లో ఒకరికి వచ్చి వాటిని అరేంజ్ చేస్తూ ఉంటే వారి గ్రూపు సభ్యులు సహాయం చేస్తూ ఉంటారు దీనికి టైంని కూడా పెట్టుకోవచ్చు అనదర్ యాక్టివిటీ అరేంజ్ సీక్వెన్స్ వ్యక్తిగత కృత్యంగా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క యానిమల్ని ఇచ్చి కొంత సమయం వరకు అది ఇచ్చిన పిక్చర్ని పరిశీలింపచేశాను ఇప్పుడు దానిని ఐదు భాగాలుగా కట్ చేసి వారిని తిరిగి అమర్చమని చెప్పడం జరిగింది టిక్ ద డొమెస్టిక్ యానిమల్ ఇండివిజువల్ యాక్టివిటీగా నేను కొన్ని వర్క్షీట్స్ను ఇక్కడ చూపిన విధంగా ప్రతి విద్యార్థికి ఒక వర్క్షీట్ని ఇచ్చి వారు అందులో చూపిన విధంగా వారి పరిసరాల్లో చూసిన యానిమల్కి ఎదురుగా అంటే డొమెస్టిక్ యానిమల్కి ఎదురుగా టిక్ చేయమని చెప్పాను దారి కనుక్కోండి విద్యార్థులని రెండు గ్రూపులుగా చేసి ఒకేసారి ఇరువురికి ఈ పజిల్ ఇచ్చి ఏ గ్రూపు ముందుగా చేస్తుందో పరిశీలించాను హౌ టు డ్రా సులువుగా స్టెప్స్ వైజ్గా పిక్చర్ని డ్రా చేయడం ఇండివిజువల్ యాక్టివిటీగా ఇచ్చాను అలాగే కలరిట్ అని వారికి కొన్ని యానిమల్స్ పిక్చర్స్ని ఇచ్చి వాటికి రంగులు వేయించి అది ఏ జంతువు దాని ఏమిటి నువ్వు ఎప్పుడైనా చూసావా దాని గురించి కొద్దిసేపు ప్రశ్నిస్తూ మాట్లాడించాను డాట్ టు డాట్ పిక్చర్ని డ్రా చేయడం గురించి వారికి వచ్చిన అంశాలతో అంటే చుక్కలని అంకెలు లేదా అక్షరాలు ఉంచి డాట్స్ ద్వారా కనిపించాను ఐసీటీలో భాగంగా వారికి యానిమల్స్ అరుపులు ఉన్న ఆడియో క్లిప్ని వినిపించి అది ఏ జంతువో చెప్పమని అడగడం యానిమల్స్ ఉన్న వీడియోస్ను చూపించడం జరిగింది ఇలా విద్యార్థులకి రకరకాల యాక్టివిటీస్ ద్వారా అనుకున్న టాపిక్ని ఆసక్తిగా ఉత్సాహపూరితంగా అవగాహన పరచగలిగాను విద్యార్థులు జంతువుల పేర్లు చెప్పగలుగుతారు అడిగిన జంతువును చూపగలుగుతారు మన పరిసరాలలో ఉన్న వాటిని గుర్తిస్తారు వాటికి రంగులు వేయగలరు జంతువును పెంచుకోవడం మొదలు పెట్టడమే కాకుండా వాటి పట్ల ఆదరణ కూడా చూపుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ హుషారాణి అడుసుమల్లి